పిటిషన్ని కొట్టివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి దురుద్దేశాలు, అధికార దుర్వినియోగం, రాజకీయ కక్ష సాధింపులు స్పష్టంగా అర్థమవుతాయి. ఇదే కేసులో 2022 నవంబర్లో మాజీ మంత్రి నారాయణ గారికి ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని వేసిన ఎస్ఎల్పిని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అంటే ఒక కేసులో ప్రభుత్వం ముద్దాయిలుగా పేర్కొన్న వ్యక్తుల్లో ఒకరికి ముందస్తు బెయిల్ వచ్చింది, ఆ బెయిల్ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించగా దాన్ని తిరస్కరించింది. అట్లాంటిదే మళ్ళా సహనిందితుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ముందస్తు బెయిల్ను కూడా రద్దు చేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టుల మెట్లు ఎక్కింది. మామూలుగా లా డిగ్రీ చేసి అప్పుడప్పుడే ప్రాక్టీస్ జూనియర్గా ప్రాక్టీస్ చేస్తున్న లాయర్ని అడిగినా చెప్తాడు, ఒక కేసులో ఒక వ్యక్తికి ఒక రకమైన వెసులుబాటో తీర్పో వస్తే అదే కేసులో ఉండే మరో ముద్దాయికి అట్లాంటి వెసులుబాటో తీర్పో వస్తుందని చెప్తారు. మరి ఇంత పెద్ద పెద్ద న్యాయ నిపుణులు సలహాలు తీసుకునే ప్రభుత్వం, కోట్ల రూపాయలు కేసుల కోసం ఖర్చు పెడుతున్న ప్రభుత్వం, కనీస ఇంగిత జ్ఞానం లేకుండా కేవలం ఒక వారం రోజులు 3 రోజులు ఈ అంశాలపైన ప్రజల్లో చర్చ చేయాలా